హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు చెప్పే విషయమే, నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం మా తెలిసిన వాళ్ళు కావచ్చు, కొత్తగా చూసిన వాళ్ళు కావచ్చు, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ చేసిన వాళ్ళైతే మాత్రం ఒక లైక్ ఒక షేర్ ఇవ్వండి. సో మీ నుంచి ఇంతమంది పెద్దగా కోరుకునేది ఏం లేదు, ఎందుకంటే కంటెంట్స్ మంచి మంచివి నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఖచ్చితంగా. సో అవి జనాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో నాకు తెలిసినంతలో, సో నా తెలిసిన సబ్జెక్ట్తో పాటుగా ఇంకా నేను అక్కడక్కడ అంటే ప్రొఫెసర్స్ దగ్గర కానివ్వండి, బుక్స్లో కానివ్వండి, కంటెంట్ మొత్తం నేను చూసి ఓకే అనుకున్న తర్వాత మాత్రమే నేను వీడియో తీసేసి పబ్లిష్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం కంటెంట్ మంచి మంచి పాయింట్స్ రేజ్ చేస్తాను ప్రతి ఒక్క కంటెంట్లో. సో మీకు అందరూ నచ్చాలని కోరుకుంటున్నాను. సో కాకపోతే కొంత ఇంకా ఎంకరేజ్మెంట్ ఇంకా కావాలి నాకు. నాకున్న సబ్స్క్రైబర్స్లో బాగానే వస్తారు, బట్ కాదే హెల్త్కి సంబంధించి తీసినప్పుడు బాగా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో ఇంకా రావాలి, మీరు ఇంకా ఎంకరేజ్మెంట్ బాగా చేయాలి. సో ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మంచి మంచి కంటెంట్స్, నేను చెప్పే పాయింట్స్ చిన్నగా అంటే తక్కువ, భయంకరమైన పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ ఏముండవు, చిన్న చిన్న పాయింట్స్ ఏముంటాయి. బట్ కాబట్టి ఇవే చాలామంది తెలియవు అనమాట. సో ఎవరైనా తెలియకుండా ఈ చిన్న చిన్న పొరపాటు వల్ల పెద్దగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకోసం మాత్రమే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు, కొద్దిగా జాగ్రత్త పడతారు, సో వాళ్ళ హెల్త్ కాపాడుకుంటారు అనే ఉద్దేశంతో మాత్రమే సో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నేను చేసే వీడియోస్ అందరికీ ఎక్కువ మందికి షేర్ అయితే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. సో లెట్స్ గో టు వీడియో. కంటెంట్ వచ్చేసేసి కిడ్నీస్ గురించి అనమాట. ఇది కిడ్నీస్ గురించి అప్పుడు ఇది థర్డ్ టైం, అంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో రెండు వీడియోస్ ఉన్నాయి. సో బట్ కానీ ఆ కంటెంట్ వేరు, ఈ కంటెంట్ వేరు అంట, కంటెంట్ చేంజ్ అవుతుంది. బట్ కానీ డిసీజ్ గురించి ఒకటే, కానీ కంటెంట్ మాత్రం చేంజ్ అవుతుందన్నమాట. సో ఏంటంటే మన బాడీలో ముఖ్యమైన ఆర్గాన్స్లో ఒకటైన కిడ్నీస్ అనమాట. అవి మన బాడీలో కొన్ని అతి ముఖ్యమైన ఆర్గాన్స్ ఉంటాయి, కొన్ని కళ్ళు అని, బ్రెయిన్, హార్ట్. సో అలాగా కిడ్నీస్ కూడా మన బాడీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గాన్స్ అనమాట. సో కిడ్నీస్ కనుక ఫెయిల్ అయినాయంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మన లైఫ్ కౌంట్ స్టార్ట్ అయినట్టే, అంటే లైఫ్ క్లోజ్ అవుతుంది అర్థం అనమాట. సో మనకి ఈ రోజుల్లో చాలామందికి కిడ్నీస్ అనేవి ఒకప్పుడు అంటే లాంగ్ లాంగ్ ఏవో ఒక 10 ఇయర్స్ అబో 15 ఇయర్స్ ఆ టైంలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, కిడ్నీ సమస్యలు చాలా తక్కువ ఉండేవి, అంటే ఒక 20% 25% అలా మాత్రమే ఉండేవి. అవి కూడా ఏజ్డ్ పర్సన్స్కి వచ్చాయి అనమాట, అంటే అబో 50 ఇయర్స్ వాళ్ళకి, డయాబెటీస్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఈ కిడ్నీ సమస్యలు అనేవి అప్పుడు బయటపడేవండి, ఇప్పుడు చాలా ఏళ్ళ క్రితం. సో రాను ఏమవుతుంది, మన తిండి రీత్య కానివ్వండి, మన ఆహార అలవాట్లు కానివ్వండి, మన వాతావరణం ఏదైనా కానీ కొన్ని కొన్ని రీజన్స్ వల్ల మన బాడీ ఎఫెక్ట్ అవ్వడము, ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో మెడికేషన్స్ కూడా అంతకుముందు మెడికేషన్ తీసుకోవాలంటే ఒక ఆలోచించేవాళ్ళు, ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా, అవసరం ఉందా లేదా అని చెప్పి ఆలోచించి మరి సలహాలు తీసుకొని ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు వన్స్ అపాన్ ఎ టైం. ఇప్పుడేమవుతుంది, చిన్నపిల్లల దగ్గర నుంచి చిన్న హెల్త్ ఇష్యూ రాగానే మెడిసిన్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అనేవి అలవాటు అయిపోయింది. అంటే వేసుకోకపోతే ఏమైనా అవుతుందేమో, తొందరగా వేసుకుంటే త్వరగా తగ్గిపోద్దేమో అనే ఉద్దేశంతో, అంటే అవసరం ఉండి వేసుకుంటే లెక్క వేరు ఉంటుంది, అనవసరంగా చిన్న చిన్న వాటికి కూడా కంగారు పడిపోయి వేసుకునే లెక్క వేరు ఉంటుంది అనమాట. సో మీకు ఎందుకంటే భయం మాకు ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు, బట్ కానీ భయం ఉండాలి, కానీ ఆ భయానికి ఒక రీజన్ ఉండాలి. సో ఆ రీజన్ కనుక్కొని కరెక్ట్గా మెడికేషన్ తీసుకుంటూ ఉంటే మాత్రం బాడీకి అనవసరమైన మెడికేషన్స్ అనేవి ఇవ్వకూడదు. సో అలా ఇవ్వటం వల్ల కూడా ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్పి నా ఫీలింగ్. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం అనమాట. సో ఏంటి కిడ్నీస్ గురించి ఏంటి కథ? సో మన బాడీలో కిడ్నీస్ డ్యామేజ్ అయిన తర్వాత మనకి కొన్ని కొన్ని సింప్టమ్స్ మనకి బయట తెలుస్తూ ఉంటాయి అనమాట. సో వాటిని మనం ముందుగా కానీ కనిపెట్టగలిగితే, అంటే ముందుగా తెలుసుకోగలిగితే ఆ కిడ్నీ అనేది పూర్తిగా పాడవకుండా, పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా సో మనం కాపాడుకోవచ్చు అనమాట. సో పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత డయాలసిస్, ఒకసారి డయాలసిస్ స్టార్ట్ అయిందంటే డయాలసిస్ ఎక్కిన తర్వాత లైఫ్ టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సో అందుకని ఈ కిడ్నీస్ అనేవి మనకి ముందుగానే కొన్ని కొన్ని లక్షణాల ద్వారా మనకి బయట తెలుస్తూ ఉంటాయి, అంటే ఏ లక్షణాలు. సో ఆ లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మనకి ఆ కిడ్నీలు పాడైపోయినాయి అని తెలుసుకోవడానికి మనకి కొన్ని లక్షణాలు బయటపడతా ఉంటాయని చెప్పాను కదా. ఆ లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు సింపుల్గానే ఉంటాయి, బట్ కానీ ఈ లక్షణాలు త్వరగా ఎవరికి రావన్నమాట. సో ఇలా వచ్చిందంటే కొంచెం జాగ్రత్త పడాలి.
ఆ లక్షణాలు ఏంటి? మొదటి లక్షణం వచ్చేసి మూత్ర విసర్జన చాలా కష్టం అవుతుంది. కష్టం అవడం అంటే ఏంటంటే, అంటే సరిగా రాకపోవడం, అంటే వచ్చినట్టు ఉంటే బట్ రావు. ఇంకోటి ఏంటంటే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అలానే వస్తుంది. బట్ కానీ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి యూరిన్ అనేది బాడీలో అంటే లోపల యూరిన్ బ్లాడ్లో ఉంటుంది, కానీ పోసేటప్పుడు కొంచెం చురుకుమంట అట్లా వస్తాయన్నమాట. సో అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, అది వేరే ఉంటుంది. సో కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు యూరిన్ అనేది సరిగ్గా బ్లాడర్లోకి రావన్నమాట, పెయిన్ అట్లా వస్తూ ఉంటుంది అనమాట. సో మూత్ర విసర్జన చాలా కష్టమైపోతుంది, రావన్నమాట, అదొకటి. ఇంకోటి యూరిన్ పాస్ చేసినప్పుడు, మూత్ర విసర్జన చేసినప్పుడు ఆ మూత్రం నురగ అంటే తెల్లటి నురగ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. సో అది ఒక కిడ్నీ పాడైపోతుంది అని తెలుసుకోవడం కోసం ఒక ఇదన ప్రూఫ్ అనమాట. మూడోది వచ్చేసి యూరిన్ చిక్కబడుద్ది, అంటే ఫిల్టరైజేషన్ సరిగ్గా అవ్వకుండా యూరిన్ అనేది చిక్కబడిపోతుంది అనమాట. ఈ మూడు లక్షణాలు గమనించుకుని చూడండి. ఈ మూడు లక్షణాల్లో ఫస్ట్ది కామన్గా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ అనేది రావన్నమాట. సో ఈ మూడిట్లో ఏది కనపడినా సరే ముందు డాక్టర్ను సంప్రదించండి. డాక్టర్ సలహా తీసుకుంటే అది నార్మల్ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షనా లేదంటే కిడ్నీకి సంబంధించిన ఏమన్నా ఇన్ఫెక్షన్ అనేది డాక్టర్ డిసైడ్ చేసి ట్రీట్మెంట్ పెడితే ఏంటంటే మనకి ఆ లెవెల్ అనేది ఎక్కువ అవ్వకుండా సో ఉంటుందన్నమాట. సో కిడ్నీ పాడైపోయినప్పుడు మనకి లక్షణాలు బయటపడతాయి. సో కిడ్నీ పాడవటం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది? సో కిడ్నీ పాడైపోవడం వల్ల యూరిన్ మన బాడీలో ఉండే అంటే అదనంగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఫిల్టర్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల ఆ వేస్ట్ వాటర్ అంతా ఏమవుతుంది, మన ఫేస్కి, మన కాళ్ళకి, మన బాడీకి అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. ఫామ్ అయిపోయి రక్తంలో ఉన్న వేస్ట్ అంతా అలానే ఉండిపోయి అలా ఉండటం వల్ల నోట్లు దుర్వాసన ఎక్కువ రావటం అంటే కంటిన్యూగా. సో నోటి దుర్వాసన సహజంగా కొంతమందికి అప్పుడప్పుడు ఉంటుంది వాళ్ళ డిసీజన్ బట్టి. సో ఇది కంటిన్యూగా నోటిని దుర్వాసన వస్తూ ఉంటుంది, నోట్లో ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇంకొక ముఖ్యమైన విషయం, ఇందాక మీకు 3 పాయింట్స్ చెప్పాను కదా, అవి కిడ్నీ పాడవుతున్నప్పుడు మనకి సూచించే లక్షణాలు అనమాట అవి. ఇప్పుడు కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తాను. అవి వచ్చేసి కిడ్నీ పాడైన తర్వాత అంటే కిడ్నీ ఇంకా ఇందాకటివి లక్షణాలు పాడవుతున్నప్పుడు, ఇప్పుడు చెప్పేవి పాడైన తర్వాత అంటే ఎంతో కొంత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ లక్షణాలన్నీ కనపడుతుంది ఇప్పుడు చెప్పే లక్షణాలు. సో ఇందాకటి వాటితో పాటు కూడా ఇవి కూడా అబ్జర్వ్ చేసుకుంటుండే, ఇందాక కొంతమంది అబ్జర్వేషన్ మిస్ అయ్యేదన్న ఎఫెక్ట్ అయిన తర్వాత కూడా. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అనేవి కొన్ని కొన్ని మీకు చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ చేంజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఆకలి బాగా తగ్గిపోతుంది, ఇన్ఫెక్షన్ అలా అవటం వల్ల ఫిల్టరేషన్ సరిగ్గా అవ్వక బాడీలో హార్మోన్ చేంజెస్ వచ్చి ఆటోమేటిక్ ఎంజైమ్స్ అనేవి తగ్గిపోయి ఫస్ట్ ఆకలి అనేది తగ్గిపోతుంది అనమాట. సో రెండోది ఈ కిడ్నీస్ పైన దగ్గర వెన్నుపూస దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది అనమాట. కిడ్నీస్ దగ్గర కంటిన్యూయింగ్ పెయిన్ ఉంటాను, ఏ పెయిన్ కేర్ వేసినా కూడా తగ్గదు, అదొకటి. సో ఈ బాడీలో అదే బ్లడ్లో ఉండే వ్యర్థాలు సరిగ్గా ఫిల్టరేషన్ అవ్వకపోవడం వల్ల మన ఫేస్లో ఉండే కాంతి, ఆ గ్లోనెస్ అనేది బాగా తగ్గిపోయి పొడిబారిపోతూ ఉంటుంది ఫేస్ అండ్ ఫేస్ కానీ బాడీ కానివ్వండి. సో ఇంకోటి వచ్చేసి బాడీలో చేంజెస్ రావటం వల్ల కొంతమందికి ర్యాషెస్ వస్తుంది, కొంతమందికి దద్దులు దురదలు వస్తుంటాయి అనమాట, ఇది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత. ఇంకా కొంతమందికి వచ్చేసి తల తిరగడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ లక్షణాలు కిడ్నీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ మొదలవుతూ ఉంటాయి అనమాట. ఒకళ్ళు ఇందాక చెప్పిన ఫస్ట్లో చెప్పిన పాయింట్స్ మిస్ అయినా సరే వీటిలో ఏ ఇబ్బంది కంటిన్యూగా ఇబ్బంది పెడుతున్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోవటం మంచిది. ఇంకొక లక్ష్యం ఏంటంటే బాడీలో వాటర్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా, బాడీలో వాటర్ ఫామ్ అయినప్పుడు ఆ బాడీలో వచ్చి లంగ్స్లోకి వెళ్ళిపోయింది వాటర్. సో లంగ్స్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం హెవీగా వస్తుంది అనమాట, ఇంకా బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఇది ఇంకో పాయింట్ అనమాట. సో ఇందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మనకి కిడ్నీలు పాడవుతున్నప్పుడు లేదంటే పాడటం స్టార్ట్ అయిన తర్వాత మనకి కనపడే లక్షణాలు. మనకి కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే నేను పైన చెప్పిన పాయింట్స్లో ఆ లక్షణాల్లో ఏదైతే రిపీటెడ్గా వచ్చినా, సో ఒకసారి రెండుసార్లు అంటే పెద్ద ప్రాబ్లం లేదు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలిస్తేనే చాలా మంచిది. సో చెప్పిన లక్షణాలు రిపీటెడ్గా వస్తాయి అంటే డాక్టర్ని సంప్రదించి సరైన మెడికేషన్ తీసుకొని ఒక కోర్సులో వాడుకుంటే మాత్రం ఖచ్చితంగా మన కిడ్నీ పాడవకుండా సేఫ్ సైడ్లో ఉంటాయి అనమాట. సో కిడ్నీ పాడైతే ఆటోమేటిక్గా లైఫ్ టైం అనేది స్పాన్ తగ్గిపోతుంది. సో డాక్టర్ సలహా తీసుకోండి, మెడికేషన్ తీసుకోండి, ఎక్కువ వాటర్ అనేవి మంచి వాటర్ అంటే లిక్విడ్స్ మంచిగా తీసుకుంటూ ఉండండి. సో కిడ్నీలు అనేవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట.
సో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీ డ్యామేజ్ అవడానికి ముఖ్య కారణాలు అధికంగా ఉండే రక్తపోటు, అధికంగా ఉండే అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్ అనమాట. సో ఇవి కొంతమంది చిన్న వయసులో షుగర్ అటాక్స్ అవుతున్నాయి ఈ రోజుల్లో. అన్కంట్రోల్డ్ చాలామంది టైప్ 2 వచ్చినప్పుడు అన్కంట్రోల్ కంట్రోల్ అవుతుంది, టైప్ 1 డయాబెటిక్ కంట్రోల్ అవ్వదు కాబట్టి. సో వాడు కొంచెం జాగ్రత్త పడితే చాలా బెటరు. తక్కువ టైంలో కిడ్నీలు కానివ్వండి, ఇట్లా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో చెప్పిన సూచనలన్నీ గుర్తుపెట్టుకొని వాటి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, మీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోండి. సో మంచి ఆహారం తీసుకోండి, ఆహారాన్ని వాళ్ళు పాటించండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంతో పాటుగా ఆర్గాన్స్ని కూడా కాపాడుకుని భావిస్తా మీదే కాబట్టి. సో అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ విషయం మీకు నచ్చితే లైక్ చేయండి, అంతా బాగుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ.